కరోనా కన్నీళ్లు మిగిల్చింది. వేలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. 2020లో కరోనా సృష్టించిన సంక్షోభానికి వేలాది మంది బలయ్యారు. కరోనా ఎఫెక్ట్ జనజీవనంపై భారీగానే పడింది. అటు ప్రత్యక్షంగా ఇటు పరోక్షంగా లక్షలాది మందిపై కరోనా ప్రభావం చూపింది. కరోనా కాటుతో అనేక మంది జీవితాలు తల్లకిందులయ్యాయి. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు జనం. కరోనా ఎఫెక్ట్ తో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక వేలాది మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. 2020లో 8761 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితాలనే పణంగా పెట్టారు. 2018 నుండి 2020 మధ్య ఏకంగా 25251 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వేళ విధించిన లాక్డౌన్ తో ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదాయ మార్గాలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. కుటుంబాన్ని నెట్టుకురావడానికి తీసుకున్న అప్పులు భారంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేక మంది ఆత్మహత్యకు పాల్పడడం కలిచివేస్తోంది. ఇదే క్రమంలో వలస జీవుల లెక్కల్ని సైతం వెల్లడించింది కేంద్రం. చనిపోయిన వలస కార్మికుల లెక్కలు అందుబాటులో లేవని చెప్పింది. ఫలితంగా వారికి పరిహారం అందించాలి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొంది. ఆత్మహత్యల్ని నివారించడానికి కేంద్రం నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ని చేపట్టిందని వివరించింది హోంమంత్రిత్వ శాఖ. నిరుద్యోగాన్ని తుదముట్టించడానికి అనేక ప్రోగ్రాంలను లాంచ్ చేసినట్లుగా చెప్పింది.